गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री सद्गुरुवे नमः। ज्ञानमज्ञानमूलमज्जग्रालु नन्नो అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల బడయు నన్ను దుఃఖచితి కిందనంబునై దొరలు నన్ను చదవో నీలో నన్నెటుల చేర్చుకుందువో దేవా నేను నీయందే భారమానే గర్దించు సుందరేయంబవళ్ళో వీక్షించు సుందునే తెన్ను కన్ను మలపి చూసిన నీరు బెతెలియుచుండు తెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు తులసి చూసిన నీ పేరు పలుకుచుండు నీ వెసకలంబు నీ ఎందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు శరణేరని ఆకాశ సీమలందో ప్రాకనో పని జలధి గర్భములయందో నీవే ఉన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు ఇసలయంబుల ఎర్రని ప్రసవములను సానుముల భారడు నదే చలిలమందు తరచునా గుండెలో నిరక్తమును పిండి పూత పూసితి వాలే తపుడమి నన్ను బెట్టు కష్టాలు నే లెక్క బెట్టు నడల ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయ భీష్ట సిద్ధి వేరు గచ్చంతరము లేదు వెదుకరాదు
పాలు పాడు శకుంతలములో ప్రకృతి సతి రెక్కలను తలంబ్రాలు జల్లు నగములుగులేచి నీ మహోన్నతికి మ్రొక్కో ఎల్లలోకాలు నీయుండులేను నీదు పాద సేవకునైన నే పనికిరానే రచి కాపాడు మనుట కక్కర కొరానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే బ్రహ్మో నాలో వసింపు ఆలస్య మేళా ఎట్ట ఎదుటకు రేపను నది లేనే లేదు లేదు తండ్రి ఓం ఈశ్వర నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములే నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడవు సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు నీకంటే ఘనులు కాని పూజ్యులు కాని పవిత్రులు కాని ఎవ్వరూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కని నమ్మియున్న భక్తులము మా భారము కన్నధారిని వలే నీపై వేసుకుని మమ్ము మాయయందును పాపముల యందును హింసల యందును వనియక నీత ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వ చేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మన్ని విధాలా కాపాడి సంరక్షించుము తండ్రి. నీవు కరుణాళుడవు దయాళుడవు దేవాది దేవుడవు దీన రక్షకుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వసింభవం విశ్వం ఉషేన్ సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం ఉషేన్ సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః తద్విశ్వముపజీపతి పరిం విశ్వస్య
स्याग्नेस्वरगं स्याश्रितगं शुभमच्युतम् उषेण सद्गुरुमहाज्ञेयं विश्वात्मानं परायणम् उषेण सद्गुरुपरं ज्योतिरात्मा उषेण सद्गुरुपरः उषेण सद्गुरुपरं ब्रह्म तत्त्वम् उषेण सद्गुरुपरः उषेण सद्गुरुपरो ध्यागाध्यानम् उषेण सद्गुरु यच्च किञ्च जगति सर्वं दृश्यते श्रूयते पिव अन्तर्बहिश्चित सर्वं व्याप्यं श्रीशेषसद्गुरुस्थितः अनन्तमव्ययं कविगं समुद्रयन्तं विश्वशम्भवं पद्मकोशप्रतीकासाङ्गुलयं चाप्यदोमुखः अदो निष्ठावितः शान्तेनाभ्यामुपरितिष्ठते ज्वालमालाकुलं भाते विश्वस्यायतनं महतो सन्ततगुञ्जलाविश्चलं भक्त्याकोशसन्निभं तस्यान्ते सुसुरगं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वाचर्विश्वतो मुखः सोग्रमुग्विभजन्तेष्टानाहारमजरः कविः सायैरस्मै तस्य सन्ततः सन्तापयति स्वन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अणियोद्वायवस्थितः मेलतो यदमज्जस्तद्विज्जुल्लेखेन भास्वरः नेवारशोकवत्तन्मे पेताभास्वच्छनोपमा तस्य शिखाया मध्ये श्रीविशेन सा सद्गुरुव्यवस्थितः ॐ स ब्रह्मा ॐ स शिव ॐ स हरिश्चन्द्र श्रीविशेन सा सद्गुरुपरब्रह्मणोऽक्षरं परमेश्वराय राजाधिराजाय प्रसंहसायिने नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वैश्रवणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायामिश्वमूर्तिषु त्वं जज्जस्त्वं वशत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं ब्रह्मस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा पापो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवः सुवराम् ईशान सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदाशिवो तद्विष्णो परमं पदगं प्रजा पश्यन्ति सोरयः दिलेव चक्षुरातम् तद्विष्णासो विपन्यो जागृवां संसमिस्तते विष्णोर्यत् परमं पदं पृथगं सत्यं परं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ॐ विराट्पुरुषाय विद्महे श्री उमर आलीशा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री उमर आलीशा सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे श्री हुसैन चा सद्गुरुस्वरूपाय धीमहि तन्नो श्री हुसैन चा सद्गुरु प्रचोदयात् ॐ विराट्पुरुषाय विद्महे
श्री मह्य दिन बादशाह सद्गुरु स्वरूपाय धीमहि तन्नो श्री मह्य दिन बादशाह सद्गुरु प्रचोदयात् आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेव नमस्कारः श्री सद्गुरु मूर्ति प्रतिगच्छते ओम शांति शांति शांति। సభ్యులంతా కూడా ఎక్కడ వారక్కడే నిశ్శబ్దంగా కూర్చుని మీ సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా మేము మీ సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మనవి. న్యాయమందున జోడు నరుడు అందునే నేను న్యాయమందున జోడు నరుడు అందునే నేను మాయయందున పడి నీకో మాయయందున పడి నీకో తెలివి లేదు మహిళనగన్ని జోడు న్యాయమందున జోడు నరుడు అందునే నేను ఎవ్వరుండెనో భామ సృష్టి లేని నీకు ఎవ్వరుండెనో భామ సృష్టి లేని నీకు దుష్టతనమున దైవము జోడు దుష్టతనమున దైవము జోడు న్యాయమందున జోడు నరుడు అందునే నేను న్యాయమందున జోడు మాయయందున పడి నీకు తెలివి లేదు మహిళనన్ని జోడు న్యాయమందున జోడు నరుడు అందునే నేను విజ్ఞత చేసి నరుడు దైవము అవునే విజ్ఞత చేసి నరుడు దైవం అవునే నళినాక్షి వినుమో నీవు నళినాక్షి వినుమో నీవు న్యాయమందున జోడు నరుడు అందునే నేను న్యాయమందున జోడు దృష్టి నిలిపి జోడు ఎవ్వరో నేను దృష్టి నిలిపి జోడు ఎవ్వరో నేను లక్ష్యమందు జోడు భావమందున జోడు ఆత్మయందు నన్ను నీవు జోడు దృశ్యమందు న్యాయమందున జోడు నరుడు అందునే నేను మాయయందున పడి నీకో తెలివి లేదు మహిళనన్ని జోడు న్యాయమందున జోడు. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను
వివిధ దేశాల నుంచి వీక్షిస్తున్నటువంటి పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. కార్తీక ద్వాదశి పుణ్యకాలంలో ఈ రోజున ముందుగా శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యయుండవు ఆదిదేవుండవు అఖిల లోకైకుడి వే కలుషగత వేషభూష ఆకైలీష అవదరింపుము బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నం బురచయంతు శ్రద్ధతోడ కలుషగత వేషభూష ఆకైలలీష శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యతలకు నా నమస్కారాలు. స్వామి యొక్క చల్లని కృప కటాక్ష వీక్షణల చేత మనం వారి దివ్య సన్నిధానంలో ఆనందంగా క్షణాలని అనుభవించేటువంటి మహాభాగ్యం మనకు దక్కింది. ఈ సమయంలో స్వర్గమాత అనే మహాగ్రంథంలో ముక్తి దానిలో స్వామి ఏం చెప్పారన్నది వేసుకున్నాం. మానసము మానసమింద్రియములు మానసమింద్రియములు అనుమానము లేకుండా ప్రకృతి మాయయు జందన్ ధ్యాన సమాధిని గల బ్రహ్మానందము ధ్యాన సమాధిని గల బ్రహ్మానందము ముక్తికాంతాయని వాడినారు వేరే వ్యక్తి అని చూడబోరు చినుకులు వడగండ్లకును నూలు నకు వస్త్రమున కవేదమట్లు తన రూపే అపవర్గమని వాడినారు వేరే వ్యక్తి అని చూడబోరు. మానసము ఇంద్రియములు మానసము ఇంద్రియములు అనుమానము లేకుండా ప్రకృతి మాయయు జందన్. మనసు ఇంద్రియాలు ఇంద్రియాలేమో ఇంద్రియాల గురించి మనందరికీ తెలుసు. మనస్సు గురించి ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము, ఇంద్రియాల గురించి వింటూనే ఉన్నాము, కానీ వాటి పనులకి వాటిని వదిలేస్తున్నాం మనం. ఖచ్చితంగా వేటి పని చేసుకుంటూనే ఉన్నాయి. మనసు మనసు పని శాఖ పెట్టుకుంటుంది. ఈ ఇంద్రియాలు అనేవి విషయాల వెంట పరిగెడుతూ ఉంటాయి. మనం ఎంత నిష్టగా సమాధిలో స్థితిలో వెళ్దామని ఎంత లక్ష్యంగా మనం ఉన్నప్పటికీ ఈ ఇంద్రియాలు అనేవి ప్రకృతి సిద్ధమైనటువంటి కాబట్టి మాయకు సంబంధించినవి కాబట్టి ఇవన్నీ కూడా మాయకు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి 99% కూడా ఈ ఇంద్రియాలు ఈ మనసు ఇవన్నీ కూడా ప్రకృతిలోనే మాయలోనే ఉంటాయి. ఆ 1% ఏదో అదే చెప్పారు స్వామి. ఒక్క క్షణం అన్నారు స్వామి, యస్య బ్రహ్మ విచారణే క్షణమపి. ఒక్క క్షణం ఒక లెప్తలో అంటే ఆ సమయంలో ఆ కాస్త అన్ని ఇంద్రియాలు కూడి అన్నీ
నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక్క క్షణం సరిపోద్దాయా అని చెప్పారు స్వామి. అదే నిక్కామైన చదువు నరసులో పరమాత్మ ఒక్కమారు చూసి ఉన్న చాలును మాయ డక్కొనలేడు. ఆ యథార్థమైన చదువు ఆ నరసులో ఆ పరమాత్మ ఆ తేజస్వరూపంగా ఉన్నటువంటి ఆ మెరుపు మెరిసిన రీతి ఆ రూపులో ఆ చూపు ఏకం చేసినప్పుడు మెరుపు మెరిసినట్లుగా మనకి ఆ యొక్క తేజస్సు మన కంటబడినప్పుడు మన జన్మ ధన్యం అవుతుందని చెప్పేసి స్వామి చెప్తున్నారు. అంచేత ఈ మనస్సు ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా మనల్ని భ్రాంతిపరమైనటువంటి విధానంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఏదో సమయంలో ఏదో కాలము వైనికాకృతిని ఎవ్వాననో పాడుతుంది. ఏ సద్గురుమూర్తిని ధ్యాస ఎందు పెట్టుకునో ఏ మహామంత్రాలను ధ్యాసలో పెట్టుకునో ఏ విషయానైతే ఏ పారమార్థిక లక్ష్యాన్ని ఆశించి మనసు లగ్నం అవుతుందో అటువంటి క్షణంలో ఆ క్షణమే మనది. అటువంటి విధానంలో ప్రయాణం చేసినప్పుడు సమాధి స్థితి కలుగుతుందని చెప్పారు స్వామి. ఇవన్నీ కూడా ఏదో ఒక కాలానికి స్వామి ఆశిష్యత తాను తన జన్మ పవిత్రమైన జన్మ అయినప్పుడు తన జన్మ సుకృతమైన జన్మ అయినప్పుడు సద్గురు యొక్క ఆశ్రయం లభిస్తుంది. అటువంటి ఆశ్రయం లభించినటువంటి ఆ మహా వ్యక్తిత్వానికి కలిగినటువంటి అనుభూతే ధ్యాన సమాధి. ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో కలిసినప్పుడు ఈ ఇంద్రియాలు ఏదో ఒక కాలానికి ఏదో సమయానికి ఎప్పటికైనా స్వామి కరుణించకపోతాడా అనేటువంటి ధ్యాసలో మనం ఉన్నప్పుడు స్వామి కృప నా పైన పడదా, నన్ను చూడడానా స్వామి, నన్ను రక్షించడానా స్వామి అనేటువంటి కన్నీరు ఏ తల్లి అయితే ఏ తండ్రి అయితే కన్నీరు కారుస్తూ ఉంటారో ఆ తల్లికి ఆ తండ్రికి స్వామి ఆ కంటి ఆ బాష్పాలు రాలుస్తున్నటువంటి ఆ క్షణంలో అప్పుడే స్వామి మన సంతకి వచ్చి ఆ తండ్రి సంతకి ఆ తల్లి సంతకి వచ్చి దర్శన భాగ్యం కల్పించినటువంటి విధానంలో ఆ ధ్యాన సమాధి కలుగుతున్నటువంటి అప్పుడు తన్మయత్వం అనేది వస్తుందట. ఆ ధ్యాన సమాధిని అప్పుడు ఆనందం కలుగుతున్నటండి. అంతకుముందు ఉన్నటువంటి ఈ ఇంద్రియాల వల్ల కలిగినటువంటి సుఖాలు ఈ ఆనందాలు ఈ మనసు వల్ల కలిగినటువంటి ఆనందాలు సుఖాలు ఇవన్నీ కూడా అవి కొంతకాలం మాత్రమే కొంత వ్యవధి మాత్రమే కొంత లిప్త సమయం మాత్రమే అది ఆనందం కలుగుతుంది. కానీ ఈ ధ్యాన సమాధిని పొందినప్పుడు అందులో కలిగినటువంటి ఆనందం అది వర్ణనాతీతము, వర్ణనకు అది అందనది, అది మాటల్లోన వ్యక్తం చేయడానికి సాధ్యంగా లేనటువంటి విషయం. అదే చెప్పారు స్వామి, మాటలలోన నీ మరుగు మాటలు చెప్పుట కష్టము. కాబట్టి నీవేం చేయాలని చెప్పారు, ఇంద్రియ ఆరాటము మాని మానసిక రంధ్రములో కనుచూపు పెట్టవయ్యా అని చెప్పారు స్వామి. అంచేత ఇదంతా కూడా ప్రతి విషయం ప్రతి వాక్కు ప్రతి లిప్త ప్రతి నిమిషం కూడా స్వామి మనకి ప్రబోధం చేస్తూనే ఉన్నారు. మనం వింటేనే మనం వినగలిగినాడు, మనం చూడగలిగినాడు, మనం ఆ ప్రక్రియ సలిపినాడు, ఆ అందులో నేను ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, ఎస్సే బ్రహ్మ విచారణే క్షణమపి, ఒక్క క్షణం నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవయ్యా. స్వామి చెప్తున్నారు ఏదో సమయంలో కొంత వ్యవధిని మీరు కేటాయించుకోండి, ఆ ధ్యానాన్ని చేసుకోండి, ఆ మహాగ్రంథాల్లో ఉన్న మహారహస్యాలని ఒక్కసారి నెమరు వేసుకోండి, అవే మిమ్మల్ని మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుస్తాయని చెప్పేసి స్వామి మనకి చెప్తూనే ఉన్నారు. శివుని ఇల్లుగా చేసుకుని స్వామి చెప్పిందే చెప్పడం చెప్తూనే ఉన్నారు. మనం ఎప్పుడు వింటాం, ఎన్నాళ్ళే పుట్టితో ఎన్నా ఎన్నాళ్ళు చేసినది లెక్కింపని నిన్నేవైనా కాచరితుందా, ఎన్నాళ్ళు చేసినటువంటి ఈ ఈ స్థితిలో నీ ఉన్నప్పుడు నిన్ను కాపాడుతున్నటువంటి నీకు అభయాస్తం ఏది ఇచ్చేది ఏదైనా ఉందా ఒకసారి ప్రశ్న వేసుకోమని చెప్తున్నారు. కాబట్టి ఆ చెప్పినటువంటి విధానంలో మనం నడుచుకోవడానికి
క్షణం ఈ 100 విషయాలు చెప్పినప్పుడు ఒక విషయానైనా మనం దాని పట్టుకొని ఆ మాటలో మనం నిలబడి ఆ దానియందు మన దృష్టిని కేంద్రీకరణ చేసి ఆ విధానంలో ప్రయాణం చేసినట్టు ప్రయాణం చేస్తే ఒక్క సభ్యుడైనా ఒక్కరైనా ప్రయాణం చేయకపోతారా అని చెప్పేసి స్వామి యొక్క తాపత్రయం స్వామివారి యొక్క తాపత్రయం అటువంటి విధానంలో మనం నడుస్తున్నాడు ఆ ధ్యాన సమాధిలో కలిగినటువంటి ఆనందం అది ఆ వెలకు నెవరే అని కొనిడేవారలో కలరే అని చెప్తారు దాన్ని మనం ధనం పెట్టి పొందుదామంటే ఆనందం రాదండి అది తుచ్చమైనటువంటి ధనం వల్ల మిగతా విషయాల వల్ల కలిగినటువంటి ఆనందం అది తుచ్చమైనటువంటి ఆనందం కానీ ఇది శాశ్వతమైనటువంటి ఆనందం శాశ్వత ప్రభాభాస నూత ప్రదీప్త జ్ఞాన తేజములో లీనమైన వెలుగు అని చెప్పారు స్వామి అది ఎల్లకాలం ఇప్పుడు అప్పుడు కాకుండా ఎల్లకాల శాశ్వతం అది శాశ్వతమైనటువంటి తేజస్సు ఆ తేజస్సులో మనం చేరడానికి స్వామి మనకి ఈ యొక్క విధానంలో నడిపించి వారు ప్రయాణం చేసి మనల్ని కూడా ఆ బాటలో ప్రయాణం చేసి మూడు లోకాలు వలగొని ఆ మన ఆత్మ వారితో ప్రయాణం చేసే విధానంలో ఎంతో శ్రమలకు వచ్చి అది సద్గురువుకి పరీక్షే అది ఆ ఆశ్రయించినటువంటి అణువుకి పరీక్ష అని చెప్పారు స్వామి అటువంటి విధానంలో మనకి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి ఎన్ని వచ్చినా తట్టుకుని నిలబడి నీవే ఉన్నావు స్వామి నీవే సమస్తము నీవే అయి ఉన్నావు నీవు నన్ను నీట ముంచిన పాలముంచిన నీవే రక్ష స్వామి అనేటువంటి విధానంలో ఏ సభ్యుడైతే ఏ తల్లి అయితే ఏకాగ్రత బుద్ధితో ఉన్నప్పుడు ఆ స్వామి అన్ని కూడా చాలా హాయిగా పూలు కిందేరుకునేటువంటి విధానంలో చక్కగా స్వామి మనల్ని ఆ ఈ భ్రాంతిమయమైనటువంటి ఈ జీవన లోకం నుండి ఈ భవబంధాలన్నీ కూడా తెంచి స్వామి తనలో ఐక్యం చేసుకున్నటువంటి విధానంలో ఆ ఈ బ్రహ్మానందం కలిగినప్పుడు అటువంటి పరిస్థితిలో అది ముక్తికాంతగా ఉంది సుమా కా ముక్తికాంత అది తల్లి ఆ కాంత అన్నప్పుడు మన తల్లి అనే భావంలోనే ఉండాలి తప్ప వేరే విధానంగా ముక్తి అనేటువంటి కాంత తల్లి అనేటువంటి విధానం ఆ స్వర్గమాత అనే మహాగ్రంథం స్వర్గం అనేటువంటి మహా తల్లి ఆ తల్లి చూడండి ఆ తల్లి పాదాల కింద స్వర్గం అనేది ఉందటండి అంచేత తల్లిదండ్రులను ఇప్పుడు కూడా మనం పూజించాలి మన జన్మకారకులు కాబట్టి జన్మనిచ్చారు కాబట్టి ఈ మానవ జన్మ పవిత్రం చేసుకోవడానికి సార్థకత పొందడానికి అర్హమైనటువంటి జన్మ కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మహనీయమైనటువంటి ఈ జన్మని ఇచ్చినటువంటి ఆ తల్లిని ఆ పాదాలలో ఆ పాదసేవ చేసుకుంటే చాలు అని చెప్పారు స్వామి అంటే అక్కడే ఉందన్నారు స్వామి మోక్షం అదే స్వర్గమాత అదే చెప్పి ఆ మాట చెప్తున్నదే స్వర్గమాత అనే మహాగ్రంథం ఒక్క మాట అంచేత అటువంటి విధానంలో ప్రయాణం చేసి ఇంకా ఏం చెప్తారంటే స్వామి చినుకులు వడగండ్లకును నూలునకు వస్త్రమునకు అభేదమట్లు చినుకులకి వడగండ్లకి తేడా ఏముందండి అది ఘనమైన అది అణువులన్నీ ఒక చోట చేరినప్పుడు ఘనంగా మారింది అది వ్యాప్తి చెందినప్పుడు బిందువులుగా మారిపోయింది ఆ బిందువులుగా మారింది జీవాత్మ అని చెప్తున్నారు అది ఘనంగా ఉన్నది కాబట్టి పరమాత్మ అని చెప్తున్నారు అదే అపవర్గం అని చెప్తున్నారు అలాగే నూలునకు వస్త్రమునకు అభేదం నూలుకి వస్త్రానికి ఏ విధంగా అయితే భేదం లేదో అలాగే చినుకులకి వడగండ్లకి ఏ విధంగా అయితే భేదం లేదో అలాగే తన రూపే అపవర్గము నిన్ను నీవు నీవుగా ఉన్నావు అనేటువంటి విధానంలో నీ రూపాన్ని నీవు సాక్షాత్కరింపజేసుకున్నప్పుడే చేసుకున్నట్లయితేనే అది అపవర్గంగా ఉంది లేనప్పుడు అది చినుకులుగానే ఉన్నాయని చెప్తున్నారు స్వామి కాబట్టి కాకపోతే దానికి దీనికి భేదం లేదు నీవు ఒక్కసారి పరిశ్రమించి ఈ పడరాని శ్రమలకు వచ్చైనా సరే కానీ ఎన్నో పాటలు పడినప్పటికి కూడా ఈ జీవితం ఏవేవి పోయినప్పటికి కూడా ఆ మాటలో ఆ వాక్కులో ఆ స్వామి విధానంలో ప్రయాణం చేసి ఒక్క మాటలో నిరంగుడి మీరున్న చోటు ఒక్క సూటిలోన పొందుడి ఇక్కడక్కడ వెలుగు జీవుండొక్కడే దేహం ఇది ప్రకృతి నిక్కముగ ఛాయాస్వరూపము లెక్కలేనిది దీని తీరును దక్కిశ్రీయ కైరళి ఎగురని పదకమలములకు ముక్కిశ్రీ ముక్కి సుమరాలు ఈస కవిగతిని చుక్కలపై రాలినను భూమి వృక్కలైనను మానక నేనను ముక్క తెలిసే దాక సాధన చక్కగా గాయించకుండిన తుది మీరే గదికి పోదురు కాబట్టి ఆ ఒక్క మాటలో ఆ విధానంలో ప్రయాణం చేసి ఆ మహాస్వామి యొక్క కృపను పొంది తరించవలసిందిగా ఆధ్యాత్మిక సాధనా మార్గం ద్వారానే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలవని చెప్పి ఆ సద్గురువు యొక్క కృప ద్వారా ఆ
శాశ్వత ఆనందాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి చక్కగా చెప్పినటువంటి మాస్టర్కి సభతరపున కృతజ్ఞతలు. ఇప్పుడు ఎవరిని అనుభవం చెప్పేవారు రండి, అనుభవాలు ఎవరిని చెప్తారమ్మా? మీకు భౌతికంగా కానీ అభౌతికంగా కానీ స్వామి ప్రసాదించినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే సభాముఖంగా చెప్పచ్చు. పీఠనాధిక్య గురువుగా దృశ్యాన గోచరించునివ్వండు కోటి దీప్తి కహని శాబాల్యాన గారవంబున పిలిచి సన్మంత్ర బోధసే సాకినెవరు భౌతిక ప్రౌఢిని రూఢము శక్తి సంప్రాప్తించు శక్తుడెవరు రవిసుధాంసులు నలలారు వరకు బీట మలలారి రంజిల్లే ననియనెవరు ఎప్పుడు తన శిష్యుపుత్రుగా నించునట్టి ఎప్పుడు విడిపోని బాంధవ్యం ఎవరు నెరపు వంశ గురువుగా పూజింపబడెడు రేడు అట్టి ఆ కైలలి గురు నర్దితలతో అట్టి ఉషేనుష సద్గురునే నర్దితలతో. మాది బొండపేటండి, నా పేరు సూర్యనారాయణమ్మ. నాకు చిన్నప్పుడే మా అమ్మగారు 5 చదివేటప్పుడు కాలం చేశారండి. నాకు మళ్ళీ సంవత్సరంలోనే పెళ్ళయిందండి. స్వామి నన్ను అప్పటి నుంచి పెళ్ళైన తర్వాత నాకు చిన్నప్పుడే ధర్మం ఇప్పించారండి. నాకు మంత్రం ఒకటే తెలుసు కానీ నేను ఎప్పుడూ పిఠాపురం నన్ను పంపించలేదండి. నాకు స్వామి గ్రంథాలు కానీ స్వామి మాటలు కానీ నాకేమీ తెలియవండి. మంత్రం ఒకటే నా నోట్లో ఉన్నదండి. ఏది చిన్న తెలియలేని వల్ల నాకు ఎలా ఇబ్బంది పడినా నేను మంత్రమే చదువుకునేదాన్ని. ఇవన్నీ నాకేమీ తెలియకండి, పొద్దున్నే 11 సార్లు సాయంత్రం 11 సార్లు మంత్రం చదువుకోవాలని ఒక్కటే తెలుసండి. నాకేమీ తెలియదండి, స్వామి అంటాం కూడా నాకు తెలియదండి. మా అయ్యగారు ఉన్నారు, మా అయ్యగారు ఉన్నారు, ఏది కష్టం వచ్చినా మా అయ్యగారు ఉన్నారు అనుకుంటాం తప్ప నాకేమీ తెలియదండి. నేను 2 పిల్లలు పుట్టే వరకు కూడా ఇక్కడికి రాలేదండి. అసలు మా అబ్బాయి పుట్టిగా ఒకసారి ఒక సభకు పంపించారండి, అప్పుడు నాకు అంత ఏమీ తెలియదు. స్వామిని కూడా నేను సరిగ్గా చూడలేదండి. నాకు మా అత్తగారు కొన్న ఫోటోని చూసి ఉషేనసాయి గారి దగ్గర తీసుకున్నాను మంత్రం అనుకుంటాను తప్ప నేను అప్పుడు స్వామిని కూడా సరిగ్గా చిన్నతనంలో జనంలో నాకేం తెలియదండి. నేను ఈ అయ్యగారు వచ్చే వరకు నేను రాలేదండి, ఒక్కసారే వచ్చానండి. మరి అప్పుడు ఉషేనసాయి గారిని చూసానో చూడలేదో కూడా నాకు తెలియదండి. ఈ స్వామి వచ్చి ఈ స్వామి పీఠనికి భీవరం వస్తున్నారంటే ఎలా సార్లు ప్రయత్నించాను కానీ నాకు ఎక్కడో తెలియలేదండి స్వామి చూసే అదృష్టం. తర్వాత మా ఊరు వచ్చారండి. మా ఊరు వచ్చినప్పుడు మేము ఆ శివరణ ఉండేవాళ్ళం అండి. అక్కడికి వచ్చేవారండి స్వామి వస్తున్నారని తెలిసి వెళ్దామనేటప్పటికి మా వారు కూడా ధర్మంలో ఉన్నారండి. నేను వెళ్ళిపోతే రారు, ఇద్దరం కలిసి వెళ్దామని ఉంటే మా ఊరు కార్లు వచ్చాయి కదండి. అప్పుడు స్వామి కారు వచ్చింది, స్వామి కారే అనుకుని వెళ్ళిపోదామంటే ఆయన వచ్చారండి. ఆయన వచ్చేటప్పటికి మళ్ళీ కారు తిరిగి వచ్చేస్తుందండి. మా పాప సంటిపిల్లండి, ఇప్పుడున్న పాప సంకనెత్తుకుని అయ్యో కారు వచ్చేస్తుంది, స్వామిని చూడలేదు అనుకుంటుంటే ఇద్దరు మోటార్ సైకిల్ మీద వస్తున్నారండి. ఎవరన్నది నాకు తెలియదు కానీ స్వామిని నేను చూడాలండి అంటే స్వామి వస్తున్నారంటే గంట ముందర ఉండాలి అక్కడ దారిలో నుంచుని. నేను సభ్యురాలని స్వామిని చూడాలంటే ఎలాగని కేకలేశారండి. అటేళ్ళ లేక ఇటేళ్ళ లేక పిల్లని కూడా దింపకుండా అక్కడే నుంచి ఉండిపోయినా అయ్యో స్వామిని నేను చూడలేదు అనుకుంటే సరిగ్గా కారు నా దగ్గరికి వచ్చి ఆగిందండి. స్వామి కారు దగ్గరికి వచ్చి ఆగితే స్వామి అండి, స్వామిని నాకు తెలియక మా అయ్యగారిని చూడాలండి అన్నానండి. స్వామి అంటాం రాదండి, మా అయ్యగారిని చూడాలండి నేను అన్నానండి. నేనేనమ్మా మీ అయ్యగారిని అన్నారండి స్వామి. అప్పటి నుంచి నాకు స్వామి ఆ రోజు నుంచి ఇంకా నా ఆనందం చెప్పలేని ఆనందం అండి. నేనేనమ్మా మీ స్వామిని అన్నారండి. అప్పుడు నాకేం తెలియదండి, మా వాళ్ళు అనేవారు ఎడదకు ఒక్కసారన్నా వెళ్ళాలి, స్వామి పాదాలు పట్టుకోవాలి, ఒకవేళ వెళ్ళకపోయినా గురుదక్షిణ అన్నా ఇవ్వాలి అనేవారండి పెద్దోళ్ళు. అలా నీ చేతిలో ఎంతో నా తీసుకుంటే స్వామి నేను స్వామి పాదాలు పట్టుకోవాలని అడిగానండి.
ఇప్పుడు కాదమ్మా ఇంకోసారి పట్టుకుంది గానే ఆ దక్షిణ ఆయనే తీసుకుని వచ్చారండి అప్పటి నుంచి ఎలాగో నెత్తుకుని భీమవరం వెళ్ళి స్వామి వచ్చినప్పుడు దర్శించుకునేదానండి తర్వాత అలాగా మా పాప పెళ్ళి గురించి వచ్చానండి అప్పటి నుంచి స్వామి నేను ఏడాదికోసారి వచ్చేదానండి ఏడాదికోసారి వచ్చి స్వామి చెప్పినవన్నీ ఏడాది గుర్తుంచుకుని మా స్వామి ఇలా చెప్పారు మా స్వామి ఇలా చెప్పారు అందరికీ చెప్పేదానండి ఇప్పుడు ఎక్కువ వస్తున్నానండి నేను మర్చిపోతున్నానండి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి కానీ నాకు చెప్తూ రావట్లేదండి ఆ స్వామి నాకు చెప్పే అవకాశాన్ని జ్ఞానాన్ని ప్రసాదించి నా తుదిశ్వాస వరకు స్వామి సేవ చేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించమని కోరుతున్నాను బోల్డ్ అనుభవాలు ఉన్నాయండి చెప్పలో పొందానండి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడికి వచ్చేసరికి చాలా కాపాడారు నాకు ఆపరేషన్ అంటే ఎవరో చేసేవాళ్ళకి చేయించుకోకపోతే స్వామి ఉన్నారు మాకు సున్నరణ ఉండేవాడండి ఆయన ఆయన లక్షవారం లక్షవారం వచ్చి అన్నీ చెప్పేవారండి మన అయ్యగారంటే ఏంటమ్మా ఎవరో ఒక ఆవిడ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటే మరి ఆవిడకి డబ్బులు లేక చేయించుకోలేదు నాకు మళ్ళీ వెనకాల ఎవరో లేక చేయించుకోలేదు మొత్తం మీద ఆపరేషన్ చేయించుకోలేక స్వామి ఫోటో దగ్గర ఏడ్చిందంటండి ఆ రాత్రి స్వామి కనపడే కళ్ళలో కనపడే ఆపరేషన్ చేసినట్టు కలవన్నది అలాంటి పీఠమమ్మ మనదే స్వామి ఎప్పటి నుంచి ఎంతో కష్టపడి ఆపరేషన్ చేసి బాధపడి 6 నెలలు బాధపడేది ఒక గంటలో ఒక రాత్రిలో ఆ బాధ అంతా తీర్చేసి ఆవిడకి తర్వాత 4 రోజులు పోయి హాస్పిటల్కి వెళ్తే నీకు ఆపరేషన్ అక్కర్లేదమ్మా అన్నారని నా మనసులో అది ఉండిపోయిందండి ఏనేను ఆయన బిడ్డను కాదా ఆవిడని రక్షించిన ఆయన నన్ను ఎందుకు రక్షించరు అని నేను ఆపరేషన్ 3 నెలల్లో చచ్చిపోతామన్నారండి ఎవరో ఉండనన్నారండి నాకు ఎవరో లేరండి ఆపరేషన్ 3 రోజులు ఉండమన్నా ఎవరో ఉండన్నారు ఉండనంటే నేను అదే మనసులో ఉంచుకున్నాను నేను ఆయన బిడ్డను కదా ఆవిడని బతికించుకున్నట్టు నన్ను ఎందుకు బతికించరు అని మనసులో పెట్టుకుని నేను మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళలేదండి అప్పుడు నాకు పాప సంటిపిల్ల అండి సంటిపిల్ల అయితే స్వామి నేను 10 ఏళ్ళు పెరిగాక మా అమ్మ చచ్చిపోతేనే నేను ఎన్నో బాధలు పడ్డి ఎంతమందితోనో మాటలు పడ్డాను నాకు 3 బిడ్డలను ఇచ్చేది తండ్రి ఈ బిడ్డలను నేను ఏం చేయను ఒకవేళ నేను చచ్చిపోతానని నాకేం భయం లేదండి చచ్చిపోతే స్వామి దగ్గరికి వెళ్ళిపోతాను బిడ్డలు నాకు మళ్ళీ మాటలు పడతారు కదా నా బిడ్డల భారం నీదే అనుకునేదాన్ని అండి నేను అసలు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేదండి ఇప్పుడు 20 ఏళ్ళు బతికేశానండి 3 నెలలు చచ్చిపోతాను నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి కానీ చెప్పలేకపోతున్నాను స్వామి ఒక అనుభవం నా చేత నాది స్వామి ఇచ్చిన ఆయుస్ అండి ఇది ఆఖరి దశలో ఉన్నానండి స్వామిని మా పెద్ద పిల్ల పెళ్ళి అయ్యే వరకు నన్ను ఉండొచ్చు స్వామి ఆ పిల్ల పిల్లలను చూసుకుంటుంది నాకు మళ్ళీ మాటలు పడరా అనుకునేదాన్ని అండి మా పెద్ద బాబుకు పెళ్ళి అయ్యేప్పుడే 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయిందండి నేను కోరిన ఆయుస్ కన్నా 12 సంవత్సరాలు బతికేశానండి ఇంకా స్వామి నేను బాధ పెట్టకూడదండి నా తుదిశ్వాస వరకు ఇవన్నీ నేను అందరికీ తెలియజేయాలండి నా తుదిశ్వాస వరకు స్వామి సేవ చేయాలండి అని నాకు అదే కోరిక అండి స్వామి సేవ చేయాలనే కోరికేనట్టున్నాడు అంచేత అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి స్వామి ఆశీస్సునిచ్చి ఆవిడకి ఆపరేషన్ కూడా లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించారు ఉద్యోగం ఎవరికి నాకేనండి నేను 5 చదువుకున్నానండి మా పాప డాక్టర్ గ్రూప్లో ఉద్యోగం అదే చేసేదండి అమ్మాయికి పెళ్లి కుదిరిందండి పెళ్లి కుదిరింది మా అమ్మాయికి ఒక అమ్మాయిని తీసుకొస్తానని చెప్పానండి మేడంలు వచ్చానండి కాళ్ళ నుంచి కాలమండలం కదండి మండలం నుంచి మేడంలో వచ్చి మా పాపకు పెళ్లి కుదిరిందండి ఇంకొక అమ్మాయిని తీసుకొస్తానంటే నువ్వేం చదువుకున్నావున్నారండి నేను 5 చదువుకున్నానండి నేను ఎంత చదివినా నాకు ఇంగ్లీష్ రాదండి నేను తెలుగు అయితే రాతాను చదువుతాను కానీ నాకు ఇంగ్లీష్ రాదండి 10 చదువుకున్న అమ్మాయిని తీసుకొస్తానంటే మేడంలు అన్నారు నువ్వు అన్నిటిలోకి వస్తున్నావు కదా 10 చదువుకోకర్లేదు డాక్యుమెంటేషన్ చేస్తానంటే స్కాలర్షిప్లోను ఇవి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో వచ్చినప్పుడు నేను ఎవరో వద్దు నువ్వే ఉండన్నారండి అయినా నాకు భయం వేసిందండి అయినా స్వామి చెప్తున్నారు కదండి మనసుకు ముసలితనం లేదు మనిషికే ముసలితనం అని చెప్తున్నారు కదండి సరేలే ఉండమన్నారని అయినా జడిసి ఊరుకున్నానండి తర్వాత బ్యాంక్ అడిగి వెళ్తే బ్యాంకులో కూడా నా పేరు రాసేసారండి స్వామి మీద భారం వేసి తిరుగుతున్నానండి ఇప్పుడు జీతం పడుతుంది అంటున్నారండి స్వామి ఆశీస్సులు అండి నేను 5 చదువుకున్నానండి తర్వాత కాళ్ళ నుంచి ఫోన్ చేసి నువ్వేం చదువుకున్నావు అని అడిగారండి నేను 5 చదువుకున్నానండి నేను 5 చదువుకున్నానంటే ఈ ఉద్యోగం ఉండదు నువ్వు ఎవరన్నా అడిగితే 7 చదువుకున్నానని చెప్పమన్నారండి అయ్య బాబా అబద్ధం ఆడాలి ఎలాగా స్వామి అనుకున్నానండి మొన్నటి వరకు అది అలా అనుకో అడగలేదు కానీ అండి మొన్న అడిగారండి 10 చదువుకుంటేనే కానీ జీతం రాదు
పదో తరగతి సర్టిఫికేట్ కావాలన్నారు. నేను పది చదువుకోలేదండి అండ్ ఈ అమ్మాయి అంద ఏడు చదివానని రాసేసాను, నువ్వు ఏడు చదువుకున్నానని చెప్పందండి, అలా చెప్పానండి. ఇప్పుడు జీతం వస్తుంది అంటున్నారండి. స్వామి ఆశీస్సులు అండి. నేను ఎంత అండి, నాలాంటి వాళ్ళకి అసలు ఆ ఉద్యోగం ఇవ్వరండి, ఐదో తరగతికి ఈ వయసుకి ఇవ్వరండి. స్వామి ఆ ఉద్యోగం కూడా ఇచ్చారండి నా భక్తికి. ఉద్యోగాన్ని కూడా ఇచ్చారండి స్వామి. జత స్వామి మహాచాలు ఎవరి అనుభవంలో వాడుకుంటాయండి. ఇప్పుడు శాతత్వం నుండి కోమల్ గారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారములు. సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు శాతత్వంలో బ్రహ్మచర్యం అనే విషయం గురించి స్వామి మనకు ఏం సెలవు ఇచ్చారో తెలుసుకుందాం. ఈ బ్రహ్మచర్యం అనేటువంటి విషయం ఏదైతే ఉందో ప్రపంచంలాగా అనుభవ రూపంలో ఉన్నప్పటికీ ప్రతి వ్యక్తికిను ఇదేదో అసాధారణ విషయంగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎవరైనా కాషాయ వస్త్రధారులై యోగులు బాబాలు స్వాములుగా మనకి కనిపించినప్పుడు వీరు అర్షడ్వర్గాలు జయించారు, బ్రహ్మచర్యం వ్రత దీక్ష తీసుకున్నారు, వీరు మానవాతీత వ్యక్తులు లేదా దైవాంశ సంభూతులు అని చెప్పి వారిని మనం వేణువాళ్ళ కొనియాడడం జరుగుతుంటుంది. కానీ స్వామి ఏం చెప్తున్నారంటే ప్రతి వ్యక్తి జీవితంలో నాలుగు ఆశ్రమాలు ఉంటాయటండి. ఈ బ్రహ్మచర్యం అనేది చిన్నతనం నుంచి 18 నుండి 24 సంవత్సరాల వయసు వరకు బ్రహ్మచర్యంగా ఉంటూ బ్రహ్మచర్య జీవితం గడుపుతూ ఆ తదుపరి వివాహ రూపంలో వచ్చినటువంటి భార్య అదే స్త్రీ అయితే పురుషుడు భర్త ద్వారాను, అదే భర్త అయినట్టయితే భార్య ద్వారాను వారికి ఉన్నటువంటి ప్రాకృతికమైనటువంటి వాంఛలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థాయిపరుచుకుంటూ సంసార జీవనంలో నిమగ్నుడై ఈ కర్తవ్యాలన్నీ నెరవేర్చుకున్నప్పుడు 60 సంవత్సరాల వరకు దీన్ని ఏమంటారటండి, గార్గస్యం అంటారట, అంటే గృహస్థ జీవితం అనమాట. అప్పుడు అతనికి ఈ మానవ జన్మ అనేది ఎందుకు వచ్చింది, తన యొక్క జన్మ యొక్క సారం ఏమిటి, ఈ జన్మలో తను సాధించాల్సింది అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఈశ్వర విషయం తెలుసుకోవాలి అనేటువంటి తపనతో ఏ మార్గంలో ప్రయాణం చేస్తే నాకు ఈశ్వర విషయం తెలియబడుతుంది, ఆ జన్మ సార్థక్యం కాబడుతుంది అనేటువంటి ఆలోచన చేసే కాలాన్నే మనం వానప్రస్థం అని అంటాటండి, వృద్ధాప్యం అనమాట. ఆ తదుపరి వానప్రస్థం తర్వాత సన్యాసం అని చెప్తున్నారు. అంటే అతనికి ఒక విచక్షణతోటి అతని యొక్క ఆలోచనతోటి ఈశ్వర విషయం తెలుసుకుని తరించి ఎక్కడి నుంచే తను అక్కడైతే వచ్చాడు, అది స్వామి చెప్తారు కదా ఆవిరాట్టు నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం. అంటే మనం అందరం చెప్పుకుంటున్నాం మన యొక్క పుట్టినిల్లు ఏది, ఆ ఈశ్వర స్థానం. అక్కడి నుంచి అనురూపంలో తెగిపడినటువంటి మనం తిరిగి అక్కడికే వెళ్ళాలంటే కనుక ఈ సంసారం ఇన్నాళ్ళు కూడా ఈ సంసార జీవితం గడుపుకుంటూ భార్యా బిడ్డలు పోషించుకుంటూ ఈ సంసారపరమైనటువంటి ప్రాకృతికపరమైనటువంటి విధులు విధానాలు నిర్వర్తించుకొచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ సన్యాసం అనే స్థానంలో తామరాకు మీద నీటిబొట్ల వీటన్నిటి నుండి విరక్తి చెంది మానసికంగా తనను తాను బయటకు తెచ్చుకొని ఈశ్వర విషయం తెలుసుకొని ఆ ఈశ్వరంలో లీనమవ్వడానికి అతను చేసే ప్రయత్నమే సన్యాసం అని మనం చెప్పుకోబడుతుంది. అయితే ఇవన్నీ తెలియక మనం మామూలుగా ఏం చేస్తుంటాం, బ్రహ్మచర్యం అనేటువంటి విషయం చాలా గొప్ప విషయం అన్నట్టుగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది చాలా తప్పు అని చెప్తున్నారు స్వామీజీ. దీనికి ఉదాహరణగా స్వామి ఏం చెప్తున్నారో తెలుసా, విభూతి పూసుకుని శ్మశానంలో ఉన్నటువంటి లైకారుడు అనేటువంటి ఈశ్వరుడు కూడా ఆయనకు ఆల్రెడీ పార్వతి గంగా పార్వతీమాత గంగాదేవి భార్యలుగా ఉండగా స్త్రీ వేషంలో మోహిని రూపంలో విష్ణుమూర్తి ఎదిరిపోయినప్పుడు ఆయన మోహవేషంలో పడి ఆమె వెనకాల పడి పరిగెట్టడం అనేది మనం ఈ పురాణాల్లో మనం తెలుసుకుంటున్నాం. అంటే అంత లయకారుడికి సృష్టి స్థితి లయకారుడు అనేటువంటి మహాస ఈశ్వరుడికే ఇటువంటి వ్యామోహం అనేది తప్పనప్పుడు ఈ మామూలు వ్యక్తి ఇటువంటి వ్యామోహం నుంచి నేను తప్పించుకున్నాను, అర్షడ్వర్గాలను జయించాను, నేను బ్రహ్మచర్య దీక్ష పూనాను అంటే అది అవాస్తవము, అది నవ్వు తెప్పిస్తుంది అని స్వామి చెప్తున్నారు. అయితే నిజమైనటువంటి బ్రహ్మచర్యం అంటే ఏది అంటే గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఏ వయసులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఒక మానవ జన్మ ఎత్తిన తర్వాత సృష్టి పరంగా ప్రాకృతిక పరంగా భౌతిక పరంగా మనం నిర్వర్తించాల్సినటువంటి ధర్మాలు ఉంటాయి, వాటిని పద్ధతిగా నిర్వర్తిస్తూ చిత్త చివరికి మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ స్థానానికి చేరుకోవడానికి ఎవరైతే ఏ ఆత్మ అయితే తపన పడుతుందో అతనే నిజమైనటువంటి బ్రహ్మచర్యం అంటండి. దానికి ఉదాహరణగా శ్రీకృష్ణ భగవాను చెప్తున్నారు స్వామి. సాధారణంగా అజ్ఞానులు ఏమనుకుంటారు, శ్రీకృష్ణ భగవాన్ని అతను జారుడని, 8000 మంది భార్యలు ఉన్నారని, అష్ట భార్యలు ఉన్నారని రకరకాల కథలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ శ్రీకృష్ణ భగవాను జీవితం అంటేనే అందరికీ ఆదర్శప్రాయమైనటువంటిది. దానికి ఉదాహరణగా రాజసూయ
అభిషేకం చేసినప్పుడు అగ్రతాంబూలం ప్రథమ తాంబూలం ఎవరికి ఇవ్వాలని ఆలోచన వచ్చినప్పుడుటండి అక్కడ 56 మంది చక్రవర్తులు ఉండగా కృష్ణునికి బద్ద విరోధమైనటువంటి శిశుపాలుడు అక్కడే ఉండగా బ్రహ్మచర్య దీక్ష పూనే అజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన భీష్ముడు ఉండగా ఎవరికి ఇవ్వాలి ఈ అగ్రతాంబూలం అని అన్నప్పుడు శ్రీకృష్ణుడే దీనికి స్వీకరించడానికి అర్హత కలిగినటువంటి అస్కలిత బ్రహ్మచారి అని భీష్మ పితామహుడే చెప్పడం జరిగిందటండి అప్పుడు అహమేవా అని శ్రీకృష్ణుడు ఆ తాంబూలాన్ని స్వీకరించాట అవును నేను అందుకు అర్హుడను అని చెప్పాడు అటువంటి శ్రీకృష్ణుడి గురించి మనం చాలా చెడ్డ మాటలన్నీ మాట్లాడుకోవడం జరుగుతుంది స్వామి చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క జీవితం చాలా మందికి ఆదర్శప్రాయమైనటువంటి ఒక మహారాజుగా ఒక రసస్వరూపినిగా ఆయన చూపించినటువంటి లీలలు మహాత్యాలు రాజకీయవేత్తగా ప్రతిదీ కూడా ప్రజలందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి జీవితం గడిపినటువంటి శ్రీకృష్ణ భగవాను అందుకనే అతని నోటి వెంపట అభౌతికమైనటువంటి భగవద్గీత పలికించబడింది అది ఆ భగవద్గీత అతని నోటి నుండి పలికించబడినందుకు కారణం శ్రీకృష్ణ భగవాను యొక్క వ్యక్తిత్వం అదే విధంగా ఎంతో సామాన్యమైనటువంటి జీవితాన్ని గడిపి ఎన్నో కష్టాలు పడినటువంటి మహమ్మద్ ప్రవక్త ఖురాన్ని రచించడం జరిగింది ఆయన నిజమైనటువంటి బ్రహ్మచారిటండి ఎవరైతే తత్వవేత్తల్ని అవతారులు పోలినటువంటి మహనీయులను పోలినటువంటి వారి జీవితాన్ని గడుపుతారో వారే నిజమైనటువంటి బ్రహ్మచారులను సంచేతున్నారు అంతేగాని తెర ముందర ఒక జీవితాన్ని తెరవానకు ఒక జీవితాన్ని మనం చాలా మంది గురించి వింటున్నాం పైకి వాళ్ళ చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించారంటారు కాషాయ వస్త్రధారణ చేస్తారు ఇవన్నీ పెంచుకుంటారు వీరన్నీ జయించారంటారు తీరా చూస్తే తెర వెనక వారి గురించి మనం అనేక అనేక విషయాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకని స్వామి చెప్తున్నారు మనకి మన ధర్మం చెప్తోంది అర్షగర్గాలు అనేవి స్థాయిపరచుకోవాలి తప్ప హార్మోన్ వ్యవస్థ అది మన శరీరంలో అంతర్లీనంగా ఉండేటటువంటి హార్మోన్ వ్యవస్థ యొక్క ప్రేరేపణతోనే అర్షడ్ వర్గాలు అనేవి మానవుల్లో విజృంభిస్తాయని మనకు చెప్తున్నారు ఇటువంటి అర్షడ్ వర్గాలను మనిషి స్థాయి చేసుకోవాలి తప్ప వీటిని జయించారని ఎవరైనా చెప్పినట్లయితే కనుక అది అసంబద్ధం అని చెప్తున్నారు ఇదే విషయాన్ని మన కాంతా కనుక అనేటువంటి విషయంలో కూడా చెప్పారు ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులే స్త్రీలు స్త్రీ యొక్క వ్యామోహం నుండి తప్పించుకునే పరిస్థితి లేనప్పుడు సామాన్య మానవులు అయినటువంటి మనకి ఎక్కడ సాధ్యపడుతుంది కాబట్టి మానవ జన్మెత్తినటువంటి వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తను ఈ నాలుగు ఆశ్రమాలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్తున్నారు బ్రహ్మచర్యము గార్గహస్యము వానప్రస్థము సన్యాసము వీటన్నిటినీ కూడా నిర్వహిస్తూనే తామరాకు మీద నీటి పొట్టు చందంగా మనం ఉండాలి తప్ప వాటిలో మనం మైమేకమైపోయి మనం ఎక్కడి నుంచి వచ్చామో మన మానవ జన్మ పరమార్థం ఏంటనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా వీటన్నిటినీ జీవిస్తున్నప్పటికీ కూడా ఈ సంసారం మాయలో పడుతున్నప్పటికీ కూడా మళ్ళా దాని నుంచి చాకచక్యంగా బయటికి ఎవరైతే రాగలుగుతారో ఎవరైతే బయటకు వచ్చి ఎవరైతే ఈశ్వర విషయం తెలుసుకోవడానికి తప్పించి సద్గురువుని ఆశ్రయించి ఆయన ఆశీర్వాదం పొంది ఆయన అంతటి వాణిగా మారుతాడో అతడే నిజమైనటువంటి బ్రహ్మచారి ఇక్కడ మనకి ఎవరన్నమాట నిజమైన బ్రహ్మచారులు మన సద్గురు చాలా మంది అడుగుతారు నాన్న మీ గురుగారు పెళ్లి చేసుకుంటారా చేసుకుంటారు మా గురుగారు అలాగా మా గురుగారు చేసుకుంటారు ఎందుకంటే మన గురుగారు నిజమైన బ్రహ్మచారి ఎందుకంటే ఆయన వీటన్నిటికీ అతీతులు ఎంత గొప్ప వ్యక్తిగా మన హుస్సేన్ షా సద్గురువులు అభౌతికమైనటువంటి ఈశ్వరవాణి శాతత్వాన్ని ప్రవచించారు ప్రతి గురువు కూడా మన గురువు నిజమైనటువంటి బ్రహ్మచారి ఎందుకంటే అవతారులు ప్రవక్తలు 10 మందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వారే నిజమైనటువంటి బ్రహ్మచారులు తప్ప మనం బ్రహ్మచారులు అంటే దాని అర్హతకి మనం సమానవ జీవితంలో మన నిజమైన బ్రహ్మచర్యం ఎవరు స్వీకరిస్తున్నారు ఎవరు చేస్తున్నారంటే ఎవరు అంతరాత్మను వారు ప్రశ్నించుకుంటే ప్రతి వారికి ఏదో ఒక చీకటి కోణం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఎవరన్నమాట నిజమైన బ్రహ్మచారులు ఆ తత్వవేత్తలను పోలినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి అసామాన్యమైన జీవితాన్ని ఎవరైతే గడుపుతారో ఆదర్శమైన ఆయనే వారే నిజమైన బ్రహ్మచారులు ఇప్పుడు మనకు అటువంటి బ్రహ్మచారులుగా మనం ఈ రోజున ఎవరు చూస్తున్నామంట మనం తత్వవేత్తలు మనం దర్శించుకుంటున్నాం అది ఆ ఈ విధంగా మన స్వామి బ్రహ్మచర్యం అనేటువంటి విషయాన్ని గురించి సెలవు ఇచ్చారు స్వామి దగ్గర మీ దగ్గర సెలవు శాతత్వంలో అవతారి హుస్సేన్ షా సద్గురు వర్యులు ఆ బ్రహ్మచర్యం గురించి ఎవరైతే ఈశ్వర రసస్వరూపిగా ఆ పరిణామం చెందేటటువంటి మార్గాన్ని అనుసరిస్తారో ఆచరిస్తారో అక్కడికి చేరతారో వారే యథార్థమైనటువంటి బ్రహ్మచారులుగా మనకు తెలియజేస్తారు చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల గారికి అభినందనలు ఇప్పుడు మరొక అనుభవం బాబు రమ్మ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక విద్యాసారులకు సభా సభ్యులకు నా ఉదయపూర్వక నమస్కారమంజలి స్వామివారు అంటే నాకేమిటో తెలీదు మహా నీరసం ఎంతో
నరాల ఇట్లీస్ వచ్చి ప్రాణం పోయేంత నీరసం చేసింది. చేసినప్పుడు మా ఊర్లో ఒక ఆమె తీసుకొచ్చి స్వామిగారి దగ్గరికి చేర్చింది. అలా చేర్చా అలాగలా ప్రతి వారం రావడం పట్టాను. పెట్టాక నాకు నీరసం కొద్దిగా తగ్గింది. తగ్గక మళ్ళీ అలాగే ధర్మం 2009లో స్వామిగారి మహామంత్రం తీసుకున్నాను. స్వామిగారి మహామంత్రం తీసుకుని అలాగే స్వామిగారి మహామంత్రం తీసుకున్నాక మొలకు చుట్టూ బండి నీరసం చేసి ఏ హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ బతకరు పోవాలి చచ్చిపోతారని అందరూ చెప్పారు. అలాగే ఏదైనా ఇంట్లో వాళ్ళందరూ కన్నీళ్ళు పెడుతుండగా అలా స్వామి స్వామి అని మహామంత్రం చదువుకుంటే అలా చేసుకుంటే భద్రతాది గారు వచ్చి స్వామి అని ఆయన మా తలమించి ఇలాగ చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎప్పుడు నాకు ఏ నీరసం కూడా రాలేదు. మళ్ళీ కొన్నాళ్ళ మధ్యలో స్వామిగారి దాకుండా నేను రకరకాలుగా అంటే స్వామిగారి విషయంలో మరిచిపోయి 2 సంవత్సరాల పాటు తేడాగా మసిలాను. మసిలితే నాకు ఒక మానసిక వ్యవస్థగా వచ్చి నన్ను కష్టాల్లో ఉంచారు. అది నేను నాలో ఉన్న అహంకారం నేను రావడం మానేసి చేస్తుంటే నా మానసిక దృష్టి అలాగ రకరకాలుగా ఆలోచనలో బ్రెయిన్ రకరకాలుగా ఉండేది. మళ్ళీ స్వామిగారి మహామంత్రం చదువుకుని స్వామి అని లక్షణం పెట్టుకుని మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చాక నాకు ఇప్పటికీ ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా మానసిక ఈ ఆలోచనలో తగ్గి కాదు. మహామంత్రం చదువుకుని స్వామిగారి గురువార సభా కార్యక్రమం చదువుకుని తాతత్వ జ్ఞాన ఆసుపత్రికి చదువుకుని అలా స్వామి నువ్వే ఉన్నావు తండ్రి అని చెప్పుకుంటే ఇప్పటికీ ఇప్పుడు నాకు వద్ద ఏమీ లేకుండా ఆయన నాలో ఉన్న అన్నిటినీ తొలగించి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారు మహానీయుడు. మహానీతుడి ఈయన మనకి మన పిఠాపురంలో ఉండడం మహా ఎంతో వైభవంగా మనందరూ కూడా ఎంత ఉన్నంత వరకు కూడా ఎంత పేదవాడన్న తినేది మన పొట్ట నిండా ఇప్పుడు మెతికిలే ఎంతన్నా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామి సేవ క్రమశిక్షణగా చేసి మహానీయుడు ఆయన ఏమి చెప్తున్న అన్నీ ఆలకించి అందరూ కూడా స్వామివారి లక్షణ మహామంత్రం ఉదయం పొద్దున్నే ఆ మంత్రం చదువుకుని ఆ స్వామివారిని నువ్వే ఉన్నావు తండ్రి అని మన చేతి ఎప్పుడు కూడా మనకి ఆయన ఎల్లవెల్లా కాపాడుతూ ఉంటారు. స్వామి ఉపన్యాసాల్లో చెప్తుంటారండి, శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరపడుతుంది. అటువంటి మరి మానసిక ఆరోగ్యాన్ని కూడా మన మహామంత్ర మననం ద్వారా మనం పొందుతున్నామని చెప్పి ఆయన పీఠానికి దూరమైన ఆయనకి అనారోగ్యం ఏర్పడిన మరలా తిరిగి ఆ మహామంత్రం ద్వారా తిరిగి మరలా సేమ్ ట్రాక్లోకి వచ్చాడనమాట. ట్రాక్ తప్పినప్పటికీ కూడా మరలా ట్రాక్తో రాగలిగారు. అందుచేత ఆ విధంగా మహామంత్రం మనల్ని తిరిగి మరలా గురువుగారు కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేస్తుంది అనమాట. ఇప్పుడు స్వామి యొక్క సందేశాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. దయచేసి ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు సభ్యతలకు పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లోని సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు వాంజలులు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వం ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి విషయాలు ఎన్నో మనం తెలుసుకొని ధరించడం జరుగుతుంది. ఈ తత్వం మనలో ఎంతో మార్పును తీసుకొస్తుంది. మన యొక్క పూర్వపు జీవన విధానంలో ఉండేటువంటి అస్తవ్యస్తంగా ఉండేటువంటి అంశాల నుండి సవ్యమైనటువంటి మార్గదిశలో మనస్సుని శరీరాన్ని మన యొక్క జీవన విధానానికి ఒక సవ్యమైనటువంటి దిశను నిర్దేశించి ప్రయాణం కలిగించి ఆ యొక్క మౌనతమైనటువంటి జ్ఞానం ద్వారా మనలో పరిణామ రూపాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. ఆ విధంగా మనం అనుభవ రూపంలో అనేక విషయాలు ఈ తత్వం ద్వారా గ్రహించి ధరించడం జరుగుతుంది. అంటే తాత్వికమైనటువంటి జ్ఞానం మన యొక్క దైనందిన జీవన విధానంలోనూ మన యొక్క జీవన
स्वरूप अनेक रकल जड भाव तोगी मन चक्ने मार्गा प्रसाद तत्व ओक स्वरूप मन ओक अभव मन को निरूपण का बड़ी अच्छे अभव मोसी उठी तत्व तत्व गुरी पूर्वकाल पीठाधिपत अनेक ग्रंथ मन को प्रसाद आ ग्रंथाल उड़ेट विषयानी मन पूजा गमयानी वैचि आ ग्रंथा उड़ेट विषयानी चलते मनो भौतिक जीवन विधान ये विधा उ मन नवती पाठ मन ये विधा उ तत्व में एम चपबड़ी तत्व में ने विषयानी मन ओक जीवन विधाना अन्वयुक आचरते कल लब्धि ये विधा उ विश्लेषण मन मनसो ऐरपड़ी इपड़ तत्व चली आत्वा अर्थम चुस्क अभी आचरण पेटू कल अभूति विश्लेषण मन तेयड़ी अच्छा मन एमी चदवक मन एमी पंद मन को अभवाली अभवा पंदी अंत साध्यम का अच्छा तात्विक विश्लेषण चेत मन अभव शक्ति मन निरूपण का बड़ी आधा पूर्व मन जीवित ये विधा उत्वा आश्री असरी मन प्रयाणम चयन चेत मन के जीवन विधान में ये विधान मारप वाली अने विषयानी मन विश्लेषते पूर्वप वैभवा इपड़े वैभवा मध्य उठी विषय मन के आधा पीठ तात्विक ज्ञान मनो मारपनिक शारीरिक मनो मारपच्चे उत्कृष्ट शक्ति तत्व यू सद्गु प्रसाद महामंत्र इमिटी उन्न मंत्र शक्ति यह विधा उंत्रे गुरवे मंत्र स्वरूप मंत्रा मन मनसो ध्यान चेत गुरुस्वरूपा मन ध्यान गुरुस्वरूप ध्यान चेत मन वार लक्ष्य सिद्धि पी तद्वारा मनो अभौतिक आशीर्वाद मन प्रसादिपड़ी आ अभौतिक आशीर्वाद चेत मन एलू आयुक्त सद्गुमूर्ति ध्यान लक्ष्य उम्मीदन चेत मन को रक्षण ऐरपड़ी आ रक्षण चेत मन ओक जीवताभ अनेक विषया मन तेजकोनी तरी जो आधा जीवताभवाली मन को महत्याल निरूपण का बड़ी इतनी महत्यालो मन ओक जीवताभव मन पड़ा जरूर अच्छा आधा मन ओक जीवित विधान मारपस्तू मानसिक सव्यम दिशा प्रयाण चू मन में उड़ेट अज्ञा स्वरूप उड़ेट जीवण ज्ञान स्वरूप तेजस्स परणाम चंदे स्थित प्रसाद शक्ति तत्व में इमड़ी उन्न आयुक्त तत्वा मन दैनंद जीवन विधान में को समयानी वैचि मन चवते अंदर उड़ेट विषयाबड़े अवकाश है मैं पवित्र कार्तीक मास भगवंत इष्टपड़े कलम अच्छे शिवकेशवर इष्टपड़े कला मन इष्टपड़े आगवंत सन्नीधान पूजा गन आध्यात्मिक ग्रंथ पठन चलते आध्यात्मिक ग्रंथों आया विषय मन मनसो मारपी मनो उड़े भाव पौरप भावल तत्व चवन तरह मनो उड़े भावाल ये विधा मार्च को अवकाश हो आचरी ये विधान परणा मन तेयड़ी अने प्रश्न मनो उत्पन्न अभी आचरीपजेसू मन को अंदर उड़े रुचि मन तेयड़ी आधा आत्विक रुचि एवरते अभी ग्रहिंची आ रुचि पुदारो वारी निरंतर आ रुचि पुचि पंदाली पंदाली तपन निरंतर वारपड़ू उ आधा मन तात्विक विधान तात्विक ज्ञान वेप मन ओक दृष्टि मन ओक आसक्ति मन पे आयुक्त आसक्ते मनो जीवन विधान आत्विक आसक्ति मन जीवन विधान मारपी आ मारप मन को तृप्ति अने प्रसादा मनस प्रसाद आ तृप्ति चेत मन दैनंदन जीवन विधान अनेक विषय मन संस्क परष्क अवकाश कल आ तृप्ति चेत मानसिक आरोग्य ऐरपड़ी
తద్వారా మన శారీరక ఆరోగ్యం కూడా ఏర్పడుతుంది. మానసిక ఆరోగ్యం చేత ఆయుష్ వృద్ధి చెందుతుంది. మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి అనేక విషయాలను మనం ఏ రోజు ఏ పని ఎలా చేయాలి ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి ఒక చక్కని సవ్య దశలో ఆలోచించగలిగేటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క జీవన విధానంలో సహనం ఓర్పు అనేటువంటి లక్షణాల చేత మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఉద్రేకింపబడినప్పటికీ వాటిని స్థాయిపరుచుకొని మనకు ఉన్నటువంటి సమస్యను తాత్విక ఆలోచన దృష్టి చేత ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, ఆ కాలాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి విశ్లేషణ మన యొక్క మనసులో మనం చేసుకుంటూ మనం మనుగడ సాగించినట్లయితే ఎన్నో సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఆ సమస్యలన్నిటి భావోద్రేకాలతో కాకుండా అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకొని మన తాత్విక ఆలోచన దృష్టితో పరిష్కారం మార్గాలు మనం అన్వేషించడం వల్ల మనకు అనేక సమస్య అనేక విషయాలన్నీ కూడా మనకు మనగా స్వశక్తితో పరిష్కరించుకోవడం జరుగుతుంది. భావోద్రేకంలో ఉండేటువంటి సమస్యకును తాత్వికమైనటువంటి దృష్టితో ఆలోచించేటువంటి సమస్యకు ఎంతో మార్పు ఉంటుంది. తాత్విక దృష్టితో ఆలోచించేటువంటి సమస్యను ఆ సహనం ఓర్పు అనేటువంటి లక్షణం మనలో ఏర్పడి దాన్ని ఏ విధంగా కాలానుగుణ్యంగా దాన్ని పరిష్కరించుకోవాలి అనేటువంటి భావనతో కూడినటువంటి తాత్విక లక్షణాలు మనలో ఉండి ఆ సమస్యను పరిష్కార మార్గాన్ని తెలియజేస్తూ ఉంటాయి. వాటికి తోడు ఆ తత్వం ద్వారా మనం సద్గురుమూర్తి యొక్క గమ్యంలో మనం ప్రయాణం చేస్తున్నాం గనక ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కూడా మనపై ప్రసాదింపబడి ఆ మన చేసేటువంటి ప్రయత్నానికి ఆయన యొక్క శక్తి కూడా తోడి మనకు ఆ ఫలితాన్ని ఫలాన్ని కూడా మనకు ప్రసాదించడం జరుగుతుంది. తత్వం అది నీవు అనేటువంటిదే తత్వము. అది నీవు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్నతో మనం ప్రారంభించాం జన్మ ప్రయాణం. అది గమ్యం చేరాలి, ఆ గమ్యం భగవత్ స్వరూపం, ఆ గమ్యం చేరేటువంటి విషయంగా మనం ప్రయాణం సాగిస్తున్నాం గనక అది నీవు అనేటువంటి సంకల్పం నుండి ఏది నీవు అనేటువంటి సంకల్పంగా మార్చుకుని ఆ గమ్యస్థానం చేరుతున్నాం గనక భగవంతుని యొక్క కృప నిరంతరం మనపై ప్రసాదింపబడుతుంది. అందుచేత తత్వం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశంగా మనకు తెలియబడుతుంది. అంచేత ఆ తత్వాన్ని ప్రసాదించడానికి అవతారి కృష్ణ భగవానుడు, ప్రవక్త మహమ్మదు రూపంగా, ప్రభు రూపంగా క్రీస్తు అవతరించి వారు అమోఘమైనటువంటి ధర్మాన్ని మనకు ప్రసాదించారు. మానవాళి ఈ ధర్మాన్ని అనుసరించాలి, ఈ విధంగా నడవాలి, మనుడ సాగించాలి, ఈ విధంగా ప్రయాణం చేసినట్లయితే ఆ యొక్క పరమాత్మ స్వరూపం తెలియబడుతుంది అనేటువంటి విషయాల్ని భగవద్గీతలోను ఖురాన్లోను బైబిల్లోను చెప్పబడ్డాయి. ఆ ప్రవక్త ప్రభు క్రీస్తు భగవానుడు అవతారి కృష్ణ భగవానుడు వారు వారి యొక్క ధర్మాల్లో వారు తెలియజేయడం జరిగింది. అంటే ఆ ధర్మాల్లో ఉండేటువంటి విషయం మనుగడను శాసించి నిర్దేశించి దశ దిశ నిర్దేశిస్తూ మానవ ఆత్మ నుండి జీవ మానవ జన్మలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా తరించేటువంటి మార్గాన్ని తాత్విక జ్ఞానం ద్వారా వారు తెలియజేయడం జరిగింది. అంటే ధర్మంగా మనం ఆ ధర్మం అన్నప్పుడు మతము అనేటువంటి ఆ యొక్క ధర్మాన్ని మనం అనుసరిస్తూ జ్ఞానాన్ని మనం పొంది మనలో ఉండేటువంటి అజ్ఞాన స్వరూపిగా ఉండేటువంటి జీవుణ్ణి జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తిగా పరిణామ రూపంలో మార్చుకోగలిగేటువంటి స్థితి తాత్విక జ్ఞానం ద్వారా తెలియబడుతున్నందున ఆ యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించడం చేత మన యొక్క ప్రయాణం మన యొక్క మరుగుడ మన యొక్క గమ్యం చేరుకునేటువంటి అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. అంచేత వారు ప్రసాదించినటువంటి ధర్మాన్ని మనం ఈనాడు అనుసరిస్తున్నాం, ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం. వారు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని మనం ఆచరించి మనం మనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపిగా మనం దర్శింపజేసుకునేటువంటి జ్ఞాన నేత్రాన్ని పొందుతున్నాం. ఆ విధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక యోగికమైనటువంటి తత్వము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క యోగికమైనటువంటి తత్వము మానవ జీవన విధానంలో ఉండేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని మనకు ప్రసాదించి ఆ తత్వంలో ఉండేటువంటి శక్తి మనకు నిరూపణ చేస్తూ మన యొక్క గమ్యాన్ని ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతం అంటే ఈ భగవత్ స్వరూపమైనటువంటి గమ్యాన్ని జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటువంటి ఆ గమ్యాన్ని తెలియజేసేటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం.
అందువల్ల ఇది భౌతికంగా మన నడవడిక ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ భౌతికం నుండి అభౌతికంగా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపిగా ఏ విధంగా ఈ నడవడిక ద్వారా పరిణామం పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని తాత్విక జ్ఞానం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అంచేత ఇహాన్ని పరాన్ని రెండింటిని అన్వయింపజేసి మనలో ఆ యొక్క తాత్విక విధానాన్ని తెలియజేసేటువంటి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే ఆ తత్వంలో ఉండేటువంటి జ్ఞానాన్ని మన ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భగవంతుడు ఇష్టపడేటువంటి కాలాన్ని తాత్విక జ్ఞానంతో మనం భగవంతుని యొక్క కృపకు పాత్రమైనప్పుడు ఆ భగవత్స్వరూపమైనటువంటి శక్తి మన యొక్క తాత్విక జ్ఞానాన్ని మనలో వృత్తిపరిచి మనం ఆ యొక్క గమ్యాన్ని చేరేటువంటి అవకాశాన్ని మనకి మన జీవిత అనుభవంలో మనకు తెలియచేయడం జరుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతిరోజు కొంత సమయాన్ని కార్తీక మాసంలో వెచ్చించి భగవంతుని యొక్క పూజాగదిలో మనం కొంత సమయాన్ని వెచ్చించినట్లయితే కలిగేటువంటి లబ్ధి మన యొక్క జీవితానుభవంలో మనకే తెలియబడుతుంది. మన యొక్క జీవితానుభవంలో అనేక పాఠాలు మనం నేర్చుకుంటాం. ఇది మహాదావతార సభ ఈశ్వర తత్వ మేరకు గౌరు సంపద గలవారు ఈ బడిని పాఠములు నేర్చుకున్నట్టుకై మొదలెడే ఈ మతం అఖిల భూతల వాసులు స్వీకరించు ఇంపద స్వరాజ్య బాణుని మహోదయం ఇందగుచు నమ్ముచు. అంటే నమ్మకంతో విశ్వాసంతో భక్తితో లక్ష్యంతో జ్ఞానంతో ఈ యొక్క తాత్విక పాఠశాలలో ఉండేటువంటి అంశాలను మనం నేర్చుకుని ఆచరించి ధరించినట్లయితే కలిగేటువంటి విషయం మన యొక్క అనుభవంలో మనకు తెలియబడుతున్నందున ఇది అనుభవపూర్వకమైనటువంటి తత్వస్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత మనం సంకల్పించుకుని తత్వం నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలిగినప్పుడే మనకు ఆ ప్రసాదం మనకు లభిస్తుంది. ఒక పండు యొక్క రుచి మనం తినాలి అనేటువంటి సంకల్పం బలీయంగా ఉన్నప్పుడు ఆ పండు యొక్క రుచి అమృతంగా ఉంది అనేటువంటి విషయం మన నాలుక ద్వారా మన మనసు గ్రహించగలుగుతుంది. ఆ పండు చూసి మనం దాని వైపు దృష్టి కేంద్రీకరిస్తున్నాం తప్ప ఆ పండు తినాలి అనేటువంటి సంకల్పం లేకపోయినట్లయితే ఆ పండు యొక్క రుచి మనకు తెలియబడదు. ఆ విధంగా మనకి ఆ యొక్క తాత్విక ఫలం అనేటువంటి పండు మనం ఆశ్రయించి ఆ పండు యొక్క రుచిని పొందాలనేటువంటి సంకల్పం ఎవరికైతే ఉంటుందో అందులో ఉండేటువంటి రుచి వారికి తెలియబడేటువంటి అవకాశం ఉంది. అంచేత మన వేదంలో కూడా మొట్టమొదటి అంశం తత్వమసి అన్నారు. అంటే తత్ త్వం అసి అది నీవు అయితివి, ఏది నీవు అయితివి అని ప్రశ్నించుకుంటే తత్వం వైపు దృష్టి మరల్చబడుతుంది. ఆ ప్రశ్న లేకపోయినట్లయితే తత్వం యొక్క స్వరూపం వారికి తెలియబడదు. అంచేత ప్రశ్నించుకున్నప్పుడు ఆ విషయం తెలుస్తుందన్న ఆ ఫలాన్ని పొందాలనేటువంటి సంకల్పం మనం ప్రశ్నించుకుని ఆ ప్రశ్న ఆ ఫలం పొందినప్పుడే మనకు అందులో ఉన్నటువంటి రుచి తెలియబడుతుంది. ఆ ఫలం చూసి ఆ దృష్టితో మనం అది స్వీకరించకపోయినట్లయితే మనకు ఆ ఫలం యొక్క రుచి మనకు తెలియబడదు. ఆ విధంగా మనం తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని సద్గురుని ఆశ్రయించి ఆ తాత్విక ఫలాన్ని పొంది ధరించి ఆచరించేటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సభా సభ్యులకు నా యొక్క మనవి. స్వామి, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా తాత్విక ఆసక్తిని పెంచుకోవడం ద్వారా జీవన విధానంలో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికీ కూడా పొందలేనటువంటి తృప్తిని మనం పొందగలమని చెప్తున్నారు స్వామి. అదేవిధంగా ఓర్పు సహనం కూడా మనకి తాత్విక జ్ఞానం ద్వారా అలవడతాయి అంటున్నారు. తద్వారా మనకు దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అనేక సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోమంటున్నారు. దానికి మార్గం మనకి స్వామి యొక్క గ్రంథాలు. పీఠాధిపతులు అందరూ కూడా ఎన్నో గ్రంథాలు రాశారు. అదేవిధంగా తత్వజ్ఞానం అనేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన మాసపత్రిక మనకు ప్రతి నెల వస్తుందండి. అందుచేత వాటన్నిటినీ కూడా మనం మన వారం వారం జరిగేటటువంటి ఆరాధనా కార్యక్రమాల్లో మనం చదువుకుని అక్కడ మిగతా వారికి చెప్పినట్లయితే ఆ జ్ఞానామృతం మనకు మనం ఇతరులకు చెప్పడం ద్వారా మన యొక్క జ్ఞానం కూడా పెరుగుతుందండి. మన యొక్క జ్ఞానం కూడా పెరుగుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా మనం చదువుకోవడం స్వామి చెప్పిన విధంగా చదువుకోవడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. గ్రంథాలు
అదే విధంగా ఆరాధనకు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి, ఆరాధనలో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు స్వామి రేపు డిసెంబర్ 14-15 తేదీల్లో. మీరందరూ ఎవరైనా సరే ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగేటువంటి స్టేజ్కి వచ్చినట్లయితే డిసెంబర్ 14-15 రెండు రోజులు కూడా ఇక్కడ శిక్షణా తరగతులు ఉన్నాయి. చక్కగా మీరు ఇక్కడ స్వామి సన్నిధానంలో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఏ గ్రామస్తులైనా సరే తప్పనిసరిగా శిక్షణా తరగతుల్లో కూడా పాల్గొనవలసిందిగా విధానం. తర్వాత మహామంత్రం స్వామి, ఇంకా కొత్తగా మీకు ఎవరైనా మహామంత్రం స్వామి నుండి పొందాలి, మన జన్మ ధన్యం చేసుకోవాలి, మనం సుఖంగా శాంతిగా తృప్తిగా జీవించాలి అనే ఆసక్తిగా ఉన్నటువంటి వారు రేపు 17వ తేదీ కార్తీక పౌర్ణమి మహాపుణ్యకాలం ఆదివారం ఉదయం 9 గంటలకి మన కొత్త ఆశ్రమం దగ్గరికి వచ్చినట్లయితే ఆ సభలో స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ విషయాన్నందరూ కూడా గమనించవలసిందిగా మనవి. అదేవిధంగా మరి ఈ సందర్భంగా మన ఆశ్రమాన్ని మనం శుభ్రం చేసుకోవాలి కాబట్టి 15/11/2013 శుక్రవారం ఉదయం 9 గంటలకి నూతన ఆశ్రమ ప్రాంగణంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ పిఠాపురం, విరవాడ, మల్లం, ఫక్రుద్దీన్పాలెం, కందరాడ, అచ్చంపేట, కాకినాడ, నాగులపల్లి, గొల్లప్రోలు, కోలంక, మాదాపురం, ఆరచంద్రపాలెం ఈ పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా 15వ తేదీ శుక్రవారం అంటే రేపు ఉదయం 9 గంటలకి ఆశ్రమ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ఆశీస్సు పొందవలసిందిగా మనవి. తర్వాత మనకి ఈ కమ్యూనల్ హార్మోనీ అనేటువంటిది ఒకటి ఫంక్షన్ కాకినాడలో జేఎన్టీయూలో జరుగుతుందండి. స్వామి యొక్క ఆజ్ఞ తీసుకుని ఇందాక ఆనంద్ గారు నేను జేఎన్టీయూ క్యాంపస్కి వచ్చారు కదా, ఒకసారి చెప్తారా ఆనంద్ గారు? మీరు ఆనంద్ గారు చెప్పండి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, మతాతీతమైనటువంటి ఆధ్యాత్మిక దేవాలయం. ఈ పీఠం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా మత సామరస్యాన్ని పెంపొందించడానికి, దేశ సమగ్రతని పెంపొందించడానికి నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ అనే సంస్థ ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సంస్థతో అనుసంధానం చేసుకుని రేపు పై వచ్చే శుక్రవారం 22వ తారీఖు నవంబర్ నాడు వ్యాసరచన పోటీ మరియు సంగీత పోటీ, పాటల పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పాటల పోటీలకు కాలేజీ మరియు డిగ్రీ కళాశాల మరియు ఇంటర్మీడియట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ కాలేజీలకు కూడా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీరు దేశ సమగ్రతని చాటి చెప్పడానికి, ఒక స్ఫూర్తిని అందరికీ తెలియజేయడానికి మన సహకారం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యాసరచన పోటీలోను మరియు ఈ పాటల పోటీలోను పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ పాటల పోటీలో ఉత్తీర్ణులైన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఏమో 3000 రూపాయలు బహుమానం ఇవ్వడం జరుగుతుంది. రెండవ ప్రైజ్ ఏమో 2000, మూడో ప్రైజ్ ఏమో 1000 రూపాయలు. అలాగే వ్యాసరచన పోటీకి కూడా అంతే. అలాగే పాటల పోటీలో కూడా సింగిల్గా పాడేవాళ్ళు ఉంటుంది, అలాగే గ్రూప్ సాంగ్ కూడా పాడవచ్చు. ఈ పాటలన్నీ కూడా దేశ సమగ్రతకు సంబంధించిన పాటలు మరియు మత సామరస్యాన్ని పెంపొందించే పాటలు అయి ఉండాలి. అలాంటి పాటలు మాత్రమే అక్కడ పాడడానికి అర్హత లభిస్తుంది. ఈ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ ట్రస్ట్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది, ఈ సభ అనంతరం తెలుసుకోవచ్చు. అదే కాకుండా ఈ సంస్థ ద్వారా అనేక మంది అనాథ పిల్లలకు చేయూత ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కడైతే మత కలవాలు జరుగుతున్నాయో అక్కడ చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అనాథలు అవుతారు, అటువంటి పిల్లల్ని చేరదీసి వారికి విద్యాబోధనలు చేర్పించి వాళ్ళని మంచి పౌరులుగా ఉత్తీర్ణులు చేసేటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ అనేది చేపట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ 19 నుంచి 25వ తారీఖు వరకు కూడా కమ్యూనల్ హార్మోనీ క్యాంపెయిన్ వీక్ అని ఈ వారోత్సవాలను జరపడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ అనాథ పిల్లలకు సంబంధించినటువంటి ఈ ఫండ్ని అంటే డబ్బులను కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కాలేజీలు కానీ, స్కూల్స్ నుంచి పిల్లలు కానీ, లేదంటే ఇతరులు కానీ ఎవరన్నా ఆ ఫండ్ మనకి ఇవ్వచ్చు. మన సంస్థ మన పీఠం ద్వారా ఆ ఫండ్ని కలెక్ట్ చేసి
ఢిల్లీ మనం ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది ఎవరైతే అమౌంట్ ఇస్తారో వాళ్ళకి రసీద్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విషయాలందరికీ గమనించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ట్రస్ట్ ఆఫీస్కి వచ్చి కలవాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మన ఆనంద్ గారు చెప్పినట్టుగా ఈ ఎవరెవరైతే మన కాలేజీల్లో చదివేటటువంటి పిల్లలు ఉన్నారో వారంతా కూడా మిగిలిన ఆ కాలేజీల్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కూడా తెలియజేసి వారంతా కూడా జేఎన్టీయూలో 22వ తారీఖు ఉదయం 9:30 గంటలకల్లా జేఎన్టీయూ అల్మినీ ఆడిటోరియంకి రప్పించాలి మేము నోటీస్ అది తయారు చేస్తున్నాం అది అక్కడ అన్ని కళాశాలలకు కూడా వెళ్తుంది కానీ ఒకవేళ మీరు కూడా మీ తరఫున ప్రచారం చేసి సాధ్యమైనంత ఎక్కువ మంది అందులో ఎస్సే రైటింగ్లో ఇంగ్లీష్ అది ఆంగ్లంలోనే తెలుగు కాదండి ఆంగ్లంలోనే ఉంటుంది అదేవిధంగా పాటలు మాత్రం మామూలుగా తెలుగులో పాడవచ్చు అది దేశ సమగ్రతకి మత సామరస్యానికి సంబంధించినటువంటి పాటలు అయి ఉండాలన్నమాట ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియచేయండి తర్వాత మాస్టర్లు కొద్దిగా ఆనంద్ గారికి సహాయంగా వేళ 22వ తారీఖున ఉదయం 9 గంటలకే జేఎన్టీకి వచ్చేయాలి సార్ రాజమండ్రి కాకినాడ మాస్టర్లు ఏమండి ఇద్దరు కూడా తర్వాత ఇంకా ఆసక్తిగా ఉన్నటువంటి యువకులు కాకినాడ యువకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆనంద్ గారికి అందుబాటులో ఉన్నట్లయితే ఈ కార్యక్రమం నిర్వహించడం ఈజీ అవుతుందండి ఇంకా చాలా మంది పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఎస్సే రేటింగ్ అవి నిర్వహించడం ఈ స్వామి వస్తారండి ఆ కార్యక్రమానికి ఆ స్వామి చేతుల మీదుగా ప్రైజెస్ స్వీకరిస్తారు కాబట్టి ఇది మంచి ప్రెస్టీజియస్ అవార్డు అన్నమాట ఇది పార్టిసిపేట్ చేసినటువంటి వారందరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి అవి రేపొద్దు ఏ ఉద్యోగాలకు వెళ్ళినప్పటికీ కూడా అది మనకి ఉపకారం ఈ విషయాన్ని దయచేసి పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారు మీ మీ కళాశాలల్లో తెలియచేసి వారంతా కూడా 22వ తారీఖు ఉదయం 9:30 కల్లా అల్మినీ ఆడిటోరియం జేఎన్టీకి వచ్చేటట్టుగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత రేపు శ్రీకాకుళంలో ఈ కార్తీక మాస పర్యటన మీ అందరికీ కూడా తెలుసు కదండి 5వ తేదీ నుంచి ప్రారంభమైంది హైదరాబాద్ నుంచి అనేక జిల్లాల్లో పర్యటిస్తూ ఇప్పుడు రేపు శ్రీకాకుళంలో చిన్న బజార్ ఎస్బీఐ కాలనీ దగ్గర సాయంకాలం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు అంటే మీకు ఎవరన్నా చుట్టాలు కానీ బంధువులు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి రమ్మని చెప్పి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను తిరుపతి తర్వాత ఆదివారం అండి 24వ తేదీ రామరాజు కండ్రిక ఆశ్రమంలో ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు వసంతనగర్ వడమాలపేట మండలం చిత్తూరు జిల్లా దానికి ఫోన్ నెంబర్ కూడా ఉంది నరసింహవర్మ గారు సెల్ నెంబరు ఆ తిరుపతిలో ఉన్నటువంటి చుట్టాలకు కూడా మీరు వారికి తెలియచేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం 23వ తారీఖు స్వామి పర్యటన వేటలపాలెంలో ఉదయం 9 to 10:30 అండి 9 to 10:30 వేటలపాలెం పరిసర గ్రామాల సభ్యులంతా కూడా వేటలపాలెం వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహ భాషణ వినాల్సిందిగా మనవి తర్వాత రేపు 17వ తేదీ సభకి 16వ తేదీన వాలంటీర్స్ అంతా కూడా పురుష వాలంటీర్స్ అంతా కూడా 16వ తేదీ ఉదయం 9 గంటలకే కొత్త ఆశ్రమానికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ
ప్రతి ప్రజాలను